अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज़ में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक, पढ़ते हैं आज की ताज़ा खबर पर। MA बासी ज्वेलर्स एंड वेडिंग कलेक्शन, अपोजिट सिंडिकेट बैंक, गवर्नमेंट हॉस्पिटल रोड, महबूब नगर। महबूब नगर के अहम शाहिरा पर अनकरीब पार्किंग जोन की निशानदही की जाएगी, वजीर श्रीनिवास गौड। तफसीलात के मुताबिक रियासती वजीर सियाहत व आबकारी व रुकन असम्बली महबूब नगर श्रीनिवास गौड़ ने महबूब नगर के तरक्याती कामों के मुतालिक मीडिया से बात करते हुए कहा कि महबूब नगर शहर में मौजूद MBS कॉलेज में अनकरीब 3.5 करोड़ रुपये की लागत से स्टेडियम तामीर किया जाएगा। इसके अलावा मौजूद मार्केट में गोश्त और मछली की मार्केट 3 करोड़ रुपये की लागत से तामीर किया जाएगा और महबूब नगर के अहम शाहिरा के डिवाइडर्स में पौधे लगाए जाएंगे। इसके अलावा महबूब नगर शहर में मौजूद R&B गेस्ट हाउस के पास एंट्री गेट मार्केट भी अनकरीब तामीर की जाएगी और महबूब नगर शहर के अहम शाहिरा पर अनकरीब पार्किंग जोन की निशानदही की जाएगी। महबूब नगर शहर में मौजूद चौराहों पर तरक्याती काम किए जाएंगे। इन्होंने कहा कि हनवाड़ा के पास 500 एकड़ अराजी में फूड पार्क तामीर किया जा रहा है और इन्होंने बताया कि आने वाले दिनों में रियासत तेलंगाना में महबूब नगर को तरक्याती शहर बनाया जाएगा। जिला ट्राफिक समस्या अदे विधा रोडस प्लांटेशन अन्नी डेवलपमेंट विषय में कलेक्टर गार एसपी गार अडिशनल कलेक्टर गार मे अंदर समग्र चर्चा जी क्रोत नूतन स्टेडियम MVS కాలేజీలో ఒక స్టేడియాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి 3.5 కోట్లతో ఒక స్టేడియం, అదేవిధంగా మార్కెట్ మీట్ మార్కెట్ ఫిష్ అండ్ మీట్ మార్కెట్ ప్రజెంట్ ఉన్నటువంటి మార్కెట్ ఏరియాలో ఒక మంచి మార్కెట్ని 3 కోట్లతో మార్కెట్ని కట్టాలని చెప్పి తొందరలో అది పనులు స్టార్ట్ చేయాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. స్లాట్ రోజు కూడా ఒక 4 రోజులు అందుబాటులో తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వాలా అని చెప్పి దాదాపు 8 కోట్లతో నిర్మిస్తున్నటువంటి దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి సెంట్రల్ మెయిన్ రోడ్లో ఒక మంచి 10 సంవత్సరాల చెట్లు మంచి ప్లాంటేషన్ చేయించాలా, ఈ వారం రోజులలో అది కూడా ప్రారంభం చేసుకోవాలని చెప్పి వీక్లో ఏమేమి చేయాలనేది నిర్ణయించుకోవడం జరిగింది. R&B గెస్ట్ హౌస్ దగ్గర ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని ఒకటి మంచి మార్కెట్ని కూడా తొందరలోనే ప్రారంభించుకోవాలని, మరి క్రిమిటోరియం గ్యాస్ క్రిమిటోరియం ఆల్రెడీ కంప్లీట్ అయింది, కొత్తగా మోడర్న్ గ్రేవ్యార్డ్ని కూడా శ్రీనివాస్ కాలనీ పద్మావతి కాలనీ బ్యాక్ సైడ్లో ప్రజెంట్లు ఉన్నటువంటి దాన్ని కూడా నిర్ణయించడం జరిగింది. దాంతోపాటుగా బైపాస్ రోడ్డు మన లైటింగ్ ఫుట్పాత్ భూత్పూర్ నుంచి భగీరథ కాలనీ వరకు మొత్తం సెంట్రల్ లైటింగు, దాంతోపాటుగా టౌన్లో జంక్షన్స్ అన్నీ కూడా ఇంకా మోడర్న్గా చేయాలని చెప్పని మోడర్న్గా చేసుకొని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్పేసి అని హన్వాడ 500 ఎకరాల్లో ఫుడ్ పార్క్ చేయాలనుకున్నాం, దాన్ని కూడా రైతులతో మాట్లాడి ఫైనల్ చేసుకోవాలి. మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఎనుగొండ అప్పనపల్లిలో కొత్త బిడ్డి కడుతున్నాం, వాళ్ళు కోల్పోయినటువంటి వాళ్ళకు కూడా ల్యాండు వాళ్ళకు ఏ రకంగా మనం డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని దాని మీద కూడా నిర్ణయించుకోవడం జరిగింది. మరి పార్కింగ్ ప్లేస్ కూడా కావాలని ఎస్పీ గారు కొత్త కాంప్లెక్స్ ఇక్కడ కడతాము, అక్కడ పార్కింగ్ ఉంటే ట్రాఫిక్ సమస్య ఉండదని చెప్పి మరి మెయిన్ రోడ్లో పాయింట్ కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఎక్కడెక్కడ మనం పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో మామూలు ఇంకా ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఏ రకంగా ఉండాలి దాని మీద చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా స్పోర్ట్స్ గ్రామీణ ప్రాంతం నుంచి టౌన్ వరకు ప్రతి విలేజ్లో ఒక గ్రౌండ్ ఉండాలి, ప్రతి విలేజ్ నుంచి స్టూడెంట్స్కు చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి ఉండేట్టు చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. వీరన్నపేట నుంచి హన్వాడ నుంచి హన్వాడ నుంచి చిందారిపల్లి నుంచి ధర్మపుర వరకు ఒక బైపాస్ రోడ్డు కూడా దాన్ని ఫైనల్ చేసుకొని ఆ కొత్త బైపాస్ రోడ్ని మరి ఫైనల్ చేసి దాన్ని ఏదో ఒక స్కీమ్లో NH రోడ్లనో R&B రోడ్లనో యాడ్ చేసి దాన్ని అది కూడా కంప్లీట్ చేసుకోవాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. మొత్తం మీద బాబునారు మొత్తం ఒక రూపురేఖలు మార్చాలి, హైదరాబాద్కు ఈక్వల్గా డెవలప్ చేయాలన్నది శిల్పరామం ట్యాంక్ బండ్ మిగతావన్నీ కూడా ఒక టూరిజం సంబంధించినటువంటి మన్నెంకొండ దేవస్థానం పైన కూడా రూమ్స్ అవుతున్నాయి, అవి కూడా తరిత వేదకం చేయాలని కలెక్టర్ గారు చెప్పినాం. ఈ ఇయర్లో
పూర్తి స్థాయిలో అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఫ్యూచర్ ఏం చేయాలి, ఫ్యూచర్ బాగుందని ఎట్లా ఉండాలి, ఇప్పుడు మనం ఇంకా ఎట్లా చేసుకోవాలి, ప్రతి డిపార్ట్మెంట్ వైజ్గా ఆఫీసర్లందరూ సొంత నాలెడ్జ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ నాలెడ్జ్ని మొత్తం ఉపయోగించి ఫ్యూచర్ హైదరాబాద్ ఫ్యూచర్ మహబూబ్నగర్ ఎట్లుండాలనే దాని మీద ప్లాన్ చేస్తాం. 6 నిమిషాలు కష్టపడి పనిచేసినందుకు ఇప్పుడు ఒక స్థాయికి వచ్చింది. ఇంకా ఫ్యూచర్లో ది బెస్ట్ మహబూబ్నగర్ తెలంగాణలో మంచి టౌన్ ఏదంటే మహబూబ్నగర్ అంటే చేస్తాం. और अगर आप हमारा ये वीडियो फेसबुक पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें.